సిఐడి నోటీసులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ క్వాలిఫికేషన్ చేశారు, ఓకే, దాని మీద కోర్టు ఏం చెప్తుంది ఏంటి అనే దాని మీద ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ స్టే వస్తే పరిస్థితి ఏంటి? నడుస్తుంది మళ్ళీ, అదే స్టేలు వస్తాయి లేకపోతే సుప్రీం కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వం చేసిన ఆరోపణని, ఓకే, ఎమ్మెల్యే ఆలరామకృష్ణ రెడ్డి గారు చేసిన ఆరోపణని నిరూపించుకోవాల్సిన అవసరం వీళ్ళకే ఉంటుంది. లేదు నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం చంద్రబాబు గారి మీద ఉంటుంది. అసలు స్టే వస్తే అవకాశం ఏముంటుంది? ఏమీ ఉండదు. అప్పుడు మళ్ళీ అదిగో చంద్రబాబు గారు సాధించారు అని తెలుగుదేశం చంద్రబాబు గారిని ఎవడో ఏం పీకలేడని వీళ్ళు అంటారు, చంద్రబాబు వ్యవస్థను మేనేజ్ చేశాడని వాళ్ళు అంటారు. మనం రెండు రాసుకుని చదువుకోవాలని. అంటే సిఐడి నోటీసులు ఇంకా అంతవరకే పరిమితం అవుతాయా లేదంటే ఇంకా రామకృష్ణ రకాలు ఉంటుంది? ఇప్పుడు అప్పటితో ఆ ఇష్యూ క్లోజ్ అవుతుంది, మళ్ళీ ఇంకో కేసులు పెట్టుకోవడం అవుతుంది. బేసిక్గా అయితే ఏం చేయాలా, అరెస్ట్ మీద స్టే ఇచ్చి విచారణ చేయమనాలి. అసలు విచారణ చేయకపోతే కేసు ఎట్ట అవుతుంది? ఇది ఎట్ట తయారైపోయిందంటే ఎక్స్పీరియన్స్ కావాలా జాబ్లో అంటారు, జాబ్ ఇవ్వకుండా ఎక్స్పీరియన్స్ ఎట్ట వస్తుంది? ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు జరగకుండా నిజాయితీ అని ఎట్ట చెప్తారు? దర్యాప్తులు చెయ్యమని సుప్రీంకోర్టులు చెప్తున్నాయి, ఎఫ్ఐఆర్ల మీద దర్యాప్తు పూర్తి చేయనియండి, కావాలంటే అరెస్ట్కి మినహాయింపు ఇవ్వండి అని. అలా జరగట్లేదు కదా ఇక్కడ. కాబట్టి అది ఏం జరుగుద్ది అనేది చూడాలి, దీంట్లో మళ్ళీ ఏం జరుగుద్ది అనేది. అంటే విచారణ అనేది జరగకపోతే ఈయన దోషాన్ని నిర్దోష అనేది కూడా నిరూపించడం కష్టం. రాజకీయంగా మాట్లాడుకోవాలి. స్టే ఇస్తే ఇవాళ మళ్ళీ ఆ స్టేని క్యాన్సిల్ చేయాలని పైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. అధికారపక్షం మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్తుంది, సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, వీళ్ళు వెళ్తారు, మేబీ సిఐడి వెళ్తుంది అప్పుడు. అదే సిఐడి వెళ్ళాలి, ఆ స్టేని కొట్టేయండి అని చెప్పి మళ్ళీ వెళ్ళాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.